శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. నా సోదరులు, నా సోదరిమణులు ఎంతోమంది అనేక రకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. వ్యాపారాల్లో వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు కూడా పెట్టుబడి పెట్టి, మేము పెట్టుబడులు పెట్టిన డబ్బు కూడా మాకు రావడం లేదు, వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి ఉంది అనేటటువంటి భావనతో చాలామంది ఆలోచన చేస్తున్నారు. ఇలాంటప్పుడు వ్యాపారాన్ని ఆకర్షణ చేసుకోవడం కోసం, వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడం కోసము ఈ వ్యాపార ఆకర్షణ మంత్రము అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వ్యాపార ఆకర్షణ మంత్రానికి దీనికి సంబంధించినటువంటి ఒక యంత్రం ఉంటుంది, దీన్ని మహారాజము అంటాము. ఈ యొక్క యంత్రానికి సంబంధించి మీరు స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి యంత్రము కూడా మీరు ఏం చేయాలంటే, మీరు వ్యాపారం చేసే స్థానంలో ప్రతిరోజు కూడా ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకొని 3000ను కూడా చెంబులో పెట్టి స్వర్ణాకర్షణ భైరవాయ ఆకర్షణాయ స్వాహ, స్వర్ణాకర్షణ భైరవాయ ఆకర్షణాయ స్వాహ, స్వర్ణాకర్షణ భైరవాయ ఆకర్షణాయ స్వాహ అని ఒక 11 మార్లు చదివి ఆ యొక్క నీటిని మీ యొక్క దుకాణమంతా, పసుపు కలిపిన నీటిని దుకాణమంతా చల్లండి. దాని ద్వారా వ్యాపారాకర్షణ కలుగుతుంది. అలాగే ఈ యొక్క వ్యాపార సంబంధమైనటువంటి స్వర్ణాకర్షణ మహాభైరవరాజము, దీన్ని రాగిలో తయారు చేయబడింది. ఇది మీకు వీలైతే మీరు వ్యాపారం చేసేటటువంటి ఆ యొక్క లాకర్, ఆ యొక్క డెస్క్ ఏదైతే ఉందో ఆ డెస్క్లో ఒక ఇత్తడి ప్లేట్ పెట్టి, ఆ ప్లేట్ పైన వస్త్రాన్ని పెట్టి, ఆ వస్త్రం పైన ఈ యొక్క యంత్రరాజాన్ని పెట్టి 945 రూపాయలు పెట్టి ప్రతిరోజు కూడా అగరబత్తి ధూపం వేయండి. మీకు వీలైతే ఈ స్వర్ణాకర్షణ ఆకర్షణ మంత్రంతో జపం చేయండి. ఈ జపం ఎలా చేయాలి, ఈ మంత్రం ఎలా చదవాలో కూడా మీకు తెలియచేస్తాను. మీరందరూ కూడా ఈ యొక్క మంత్రం రాసుకోండి. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వ్యాపార వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం వ్యాపారలాభం దేహి దేహి వస్య వస్య కురుకుర స్వాహ. ఈ మంత్రాన్ని మనస్సుతో జపం చేయండి, ప్రతిరోజు జపం చేయండి. మీ వ్యాపారంలో దివ్య జనాకర్షణ కలిగి అఖండమైనటువంటి లాభాలు తెచ్చిపెట్టేటటువంటి స్వర్ణాకర్షణ భైరవ ఆకర్షణ మంత్రం, స్వర్ణాకర్షణ భైరవ వ్యాపార అభివృద్ధి యంత్రరాజం. ఈ యంత్రానికి ప్రతిరోజు మీరు తయారు చేసుకున్నటువంటి ఆకర్షణ తిలకం, ఆకర్షణ తిలకం ఎలా తయారు చేసుకోవాలంటే, ఇక్కడ కుంకుమ, సింధూరం, జవ్వాది, రోజ్ వాటర్తో నీళ్లు పోసి గంధం చెక్కతో ఈ మంత్రం తయారు చేస్తూ ఆ యొక్క యంత్రానికి పెట్టండి. ఈ విధమైనటువంటి తిలకాన్ని యంత్రానికి పెట్టడం వల్ల దివ్యమైనటువంటి జనాకర్షణ కలిగి మీరు కోరుకున్నటువంటి ఆదాయము లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల తూచా తప్పకుండా పాటించండి. దివ్యమైనటువంటి వ్యాపార లాభాన్ని ఆర్జించండి. మీ అందరికీ కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశీస్సు లభించుగాక. శుభం భవతు.